నమస్తే అండి. ఈరోజు వీడియోలో బియ్యం రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. బియ్యం రవ్వ ఉప్మాకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1-2 ఎండుమిరపకాయలని తుంపి వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలని చిటపటలాడనివ్వాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. తిరగమాత కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. 1 చారెడు లేదా చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకుని 15 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే కరివేపాకు వేసుకోవాలి. వేయించుకోవాలి. ఒకటిన్నర పావుసేరు బియ్యం రవ్వ తీసుకోవాలి. ఈ విధంగా వేగిన తరువాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యం రవ్వకి 3 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. నీళ్లను బాగా తెల్లనివ్వాలి. నీళ్లు ఈ విధంగా తెల్లుతూ ఉన్నప్పుడు ఇందులో బియ్యం రవ్వ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బియ్యం రవ్వ ఉడికింది. బియ్యం రవ్వ ఉప్మా తయారైంది. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు, లేదా మూత పెట్టుకుని ఇంకొంచెం సేపు ఉడికించుకోవచ్చు. ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే అడుగు అంటుతుంది, కొంచెం మాడుతుంది. బియ్యం రవ్వ ఉప్మా మాడినా కూడా అడుగు కొంచెం రుచిగానే ఉంటుంది. చాలామందికి ఆ మాడనేది ఇష్టం అన్నమాట. ఈ బియ్యం రవ్వ ఉప్మాని ఏదైనా పచ్చడితో తీసుకోవచ్చు, చింతకాయ పచ్చడితో అలాగా.